కరేబియన్ దేశం హైతి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. జైలు కోటలు బద్దలు కొట్టుకుని ఏకంగా 4,000 మంది ఖైదీలు పారిపోవడం కాకరేపుతుంది. ఈ ఘటన హైతి ప్రజల్ని కాక సరిహద్దు దేశాల్లోని ప్రకంపనలు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో హైతీలో రెడ్ అలర్ట్ ప్రకటించడం స్థానికుల్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఉత్తర అమెరికా ఖండంలో కరేబియన్ దేశం హైతి. ఈ దేశ జనాభా 1,14,00,000. ఆ దేశంలో చెలరేగిన చిచ్చు ఇప్పుడు ప్రపంచానికి ఇబ్బందిగా మారింది. హైతీకి వెళ్లే విమాన సర్వీసులను అగ్రరాజ్యం అమెరికా పలు దేశాలు రద్దు చేసుకున్నాయి. అంతేకాదు అంతర్జాతీయ సరిహద్దులను కూడా అప్రమత్తం చేశాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్నట్లుగా నిరంతరం హైతీ పరిస్థితి అంచనా వేస్తుండడం గమనార్హం. గడిచిన 24 గంటలు అక్కడ పరిస్థితి భయంకరంగా మారిపోయింది. వాస్తవానికి హైతీ వివాదాస్పద దేశం కాదు, కానీ ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల కారణంగా దేశ రాజకీయంగా ఇబ్బందులు పడుతోంది. ఎక్కడికక్కడ దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. మరోవైపు ప్రజలు ఆహారం దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు నేరాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేస్తూ జైళ్లకు తరలిస్తుండటంతో జైళ్లు కూడా పట్టనంత స్థాయిలో ఖైదీలు పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో వారు తిరుగుబాటు చేశారు. కీలకమైన హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్లో ఉన్న కేంద్ర కారాగారాన్ని బద్దలు కొట్టుకుని దాదాపు 4,000 మంది ఖైదీలు బయటకు వచ్చేయడం మరింత పెను ప్రమాదంగా మారింది. రెండు హైతీ ప్రెసిడెంట్ జోవెనెల్ మోయిస్ హత్యకు గురైనప్పటి నుండి దేశం అతలాకుతలమవుతోంది. ఇక్కడ రాజకీయ ప్రేరేపిత ముఠాలు మరింత శక్తివంతంగా పెరిగాయి. అదే సమయంలో రాజకీయ అస్థిరత కూడా భారీగా పెరిగింది. వాస్తవానికి మోయిస్పై అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణి పెరిగింది. అంతేకాదు ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్ నుంచి ఏకంగా హత్య చేసేలా పరిస్థితులు దిగజారాయి. ఇక ఈ హత్య తర్వాత రాజకీయంగా హైతీ మరింత దుర్భరంగా మారింది. గత ఏడాది జరిగిన దాడుల్లో 8,400 మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇంతకు 4 గింతల సంఖ్యలో అమాయకులైన పౌరులు గాయపడినట్లు తెలిపింది. ఇక వేల సంఖ్యలో పౌరులు, ముఖ్యంగా బాలికలు, మహిళలు కిడ్నాప్కు గురైనట్లు పేర్కొంది. ప్రధానంగా ఈ వ్యతిరేక ముఠాలు అధికారం దక్కించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తుండడం గమనార్హం. రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్లో 80% వరకు నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న ప్రధాని ఏరియల్ హెన్రీ తిరుగుబాటుదారులను ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు. ఇలా దేశంలో అరెస్టైన వారితో జైళ్లు కిక్కిరిసిపోయాయి. హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ రక్షణ ఒప్పందం చేసుకోవడానికి ఇటీవల కెన్యా పర్యటనకు వెళ్లిన సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్ స్టేషన్లను, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. ఇదే సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ జైలుపై దాడులు మొదలయ్యాయి. ఈ జైలును బద్దలు కొట్టుకుని వేలాది మంది ఖైదీలు తప్పించుకున్నారు. ఈ విషయాన్ని హైతీ పోలీస్ యూనియన్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసింది. దాడి చేసేవారు పూర్తిగా విజయం సాధిస్తే దాదాపు 4,000 మంది నేరగాళ్లు పట్టణంలోకి వస్తారు, ఎవరినీ వదిలిపెట్టరు అని పేర్కొన్నారు. మరోవైపు హైతీ అధ్యక్షుడి హత్య కేసు నిందితులను కూడా ఈ జైలులోనే ఉంచారు. వీరు కనుక బయటకు వస్తే రాజకీయ నేతల ప్రాణాలకు ముప్పు తప్పదని అధికారులు భావిస్తున్నారు. దీంతో హైతీలో ఇప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాజధానిలో అయితే కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. హైతీ ముఠాల దాడుల నేపథ్యంలో వివిధ దేశాల అంతర్జాతీయ విమానయాన సంస్థలు పలు విమానాలు సర్వీసులను రద్దు చేశాయి. అదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దులను కూడా అప్రమత్తం చేశాయి. ఎందుకంటే ఆయా ముఠాలు తమ సరిహద్దుల్లోకి వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం హైతీ పరిణామాలను చక్కదిద్దేందుకు ఇటు అమెరికా, అటు ఐక్యరాజ్య సమితి కూడా ప్రయత్నిస్తున్నాయి. ప్రధానిని తొలగించాలంటూ బార్బెక్యూ అని పిలువబడే మాజీ పోలీస్ అధికారి జిమ్మీ చెరీజియర్ ఈ దాడికి పిలుపునిచ్చారు. అధ్యక్షుడు మోయిస్ హత్య తర్వాత హింస తీవ్రతరమైంది. 2016 నుంచి ఎన్నికలు జరగలేదు. రాజకీయ ఒప్పందం కింద ఫిబ్రవరి 7 నాటికి హెన్రీ దిగిపోయి ఎన్నికలు జరగాల్సి ఉంది, కానీ అవి కూడా జరగలేదు. కెన్యా పోలీసులు డిప్లాయ్మెంట్ వేగవంతానికి హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీతో ఒప్పందం కుదిరిందని కెన్యా అధ్యక్షుడు విలియం రుతో చెప్పారు. కెన్యా అధికారులతో పాటు బహుమాస్ దేశం కూడా 150 మంది సైనికులను పంపించనున్నట్లు తెలిపింది. జమైకా, అంటిగ్వా, బార్బుడా దేశాలు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. అమెరికా ఈ డిప్లాయ్మెంట్కు సహకరించేందుకు $200 మిలియన్ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది.
గత వారం ప్రారంభంలో బెనిన్ 2,000 మంది బలగాలను అందించింది. అయితే ఈ డిప్లాయ్మెంట్ను చాలామంది కెన్యా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.